నవంబర్ 8వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ కళాభారతిలో బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ సెమిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీల్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అసోసియేషన్ ఫౌండర్ గురునాథం, జిల్లా అధ్యక్షుడు కనకల కృష్ణ, టి రాము, రాష్ట్ర సెక్రటరీ వి విజయ్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీలకి సంబంధించి గోడపత్రికని ఈరోజు రింగ్ రోడ్లోని బాడీ ఫిట్నెస్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తి గలవారు ఈ పోటీలకి హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకి విశేషమైన స్పందన లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాడీ బిల్డింగ్ అనేది శరీరానికి మంచి ఆకృతిని కలిగిస్తుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి వి రమేష్, సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకి సెక్రటరీగా నూతనంగా అన్నిటి ఎన్నుకోవడం చాలా ఆనందం మనకు. అన్ని మంచి వర్క్ చేస్తారు బాడీ బిల్డింగ్ విషయంలో. అలాగే అధ్యక్షుడు కృష్ణ అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నిటి ఈ మీట్కి, ఈ విజయనగరం మీట్కి మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున ఎలా లేదన్నా ఇంచుమించు విజయనగరంకి 200 మంది బాడీ బిల్డర్లకి మేము తీసుకొస్తాం ఈ కాంపిటీషన్కి. అలాగే అన్నిటి ప్రత్యేకమైన అభినందనలు సెక్రటరీ అయినందుకు. ఇంకా విజయనగరం జిల్లా అంతా అన్నీ చూసుకోవాలి, జిమ్లు కానీ అన్నింటికి ఖర్చులో ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన విజయనగరంలో మంచి మీటు జరపాలి. గతంలో అంత పెద్దగా అయితే బాడీ బిల్డింగ్ ఎక్కువ ఈ ఇక్కడ నుంచి నూతన కార్యకర్తలు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా మీట్ పెట్టాలని అసోసియేట్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున విజయనగరం డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి చిన్న చిరు సత్కారం చేద్దామని అసోసియేషన్.